ప్రతి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కొలువైనందున సాయంత్రం మనము కంపల్సరిగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం అదేవిధంగా మంగళవారం శుక్రవారం కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత మహాలక్ష్మి పూజ చేయటం ఉత్తమం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మంగళవారం నాడు మహాలక్ష్మి పూజ చేయటంలో కొన్ని సూచనలు అయితే ఉన్నాయండి అది ఎలాగో తెలుసుకుందాము దీనికోసం పెద్దగా ఖర్చు ఏం చేయక్కర్లేదు దారిద్రం తొలగిపోవాలంటే అదృష్టాన్ని పొంది అక్కడ ఐశ్వర్యాలు కావాలంటే మటుకు శ్రావణ మంగళవారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలండి డబ్బున్న వారు బంగారు నాణాలతో కూడా పూజలు చేస్తారు అయితే మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ప్రేమతో నిర్మలమైన మనసుతో భక్తితో చేస్తే చాలు కాబట్టి సౌలభ్యం ప్రకారం పూజా సామాగ్రిని మనము వాడుకోవచ్చు అనమాట పూజ యొక్క మొదటి రోజున ఇంటిని బాగా గడిగి శుభ్రం చేసుకోవాలి మహాలక్ష్మి పూజకు అమ్మవారి విగ్రహం లేదా ఫోటో అవసరం గంధం పసుపు కుంకుమను సిద్ధంగా ఉంచుకోవాలి తామర పువ్వులు మల్లెలు మందార పువ్వులను పూజకు మనం ఉపయోగించవచ్చు ఒక చిన్నపాటి కలసం కూడా ఉంచుకోవచ్చు ఇందులో పన్నీరు తీసుకొని చిటికే యాలకు పొడి పచ్చకర్పూరం పొడి పసుపు వేసి కలపాలి ఆపై సంకల్పం చెప్పుకొని నూట ఎనిమిది లేదా పువ్వులు ముడుపు కోసం కుంకుమను సిద్ధం చేసుకోవాలి నెయ్యి దీపం వెలిగించి కుంకుమ అర్చన చేసి పూజ ప్రారంభించాలి కనకదార స్రోతాన్ని పఠించాలి పేదరికంలో చిక్కుకున్న కుటుంబానికి మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రార్థించి అమ్మవారికి జామకాయ సమర్పించాలి మరుసటి రోజు ఉదయం ఆ జామకాయను పూజ చేసిన వారు ప్రసాదంగా స్వీకరించాలి మిగిలినది ఇతరులకు దానం చేయాలి ప్రతి ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉన్నందున సాయంత్రం పూట దీపాలు వెలిగించాలి అదేవిధంగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత మహాలక్ష్మి పూజ చేయడం ఉత్తమం ప్రసాదం అనేది నలుగురికి పంచాలండి లక్ష్మీ పూజ చేసాం లక్ష్మీదేవి పెట్టిన ప్రసాదాలు ఎవ్వరికి పంచకుండా వాళ్ళే తింటూ ఉంటారు కదా అలా ఎప్పుడూ చేయకూడదు అనమాట కొంచెం మీరు ప్రసాదంగా తీసుకొని మిగతా అవి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేయటం వల్లే ఆ లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్